హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య టీవీ. ఈరోజు మనం ఎన్ఆర్ఆర్ఎంఎస్ అంటే నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీ నుంచి నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈరోజు మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ విమల్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేసినట్లయితే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేసినట్లయితే మీకు మేము ఇచ్చే ప్రతి అప్డేట్ మీ వారికి త్వరగా చేరుతుంది ఫ్రెండ్స్. ముందుగా మీరు గూగుల్లో ఎన్ఆర్ఆర్ఎంఎస్ అని టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్లోనే వస్తుంది ఎన్ఆర్ఆర్ఎంఎస్ రిక్రూట్మెంట్ అని, దీనిపైన క్లిక్ చేయండి. మనకి ఇలా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ సెలెక్ట్ చేస్తున్నాను. సబ్మిట్ అని క్లిక్ చేయగానే మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టేటస్ దగ్గర ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి లాస్ట్లో ఒక చెక్ బాక్స్ అని కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ అప్లై అనే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనము ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నేను పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, అలాగే క్యాండిడేట్ నేమ్, అలాగే ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, అలాగే మీ నేషనాలిటీ, రీజియన్, జెండర్, కేటగిరీ. మీకు బీపీఎల్ కార్డు ఉంటే ఒకవేళ ఎస్ అంటే ఎస్ అయితే ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, లేదంటే లేవు నో క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫోటో అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రజెంట్ అడ్రస్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఏమైతే ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ ఫోన్ నంబర్, మీ మెయిల్ ఐడి. నెక్స్ట్ వచ్చేసి మీ క్వాలిఫికేషన్స్, డాక్టరేట్, ఎంఫిల్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్, హెచ్ఎస్సీ, హెచ్ఎస్సీ, పియూ, ఇవన్నీ ఇందులో మీ క్వాలిఫికేషన్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. అలాగే దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్, బోర్డు ఏంటి, దాంట్లో ఉన్న మేజర్ సబ్జెక్ట్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఎంత, ఇవన్నీ డీటెయిల్స్, టెన్త్, ఇంటర్, గ్రాడ్యుయేషన్, పీజీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక, మీకు ఎక్స్పీరియన్స్ ఏ ఆర్గనైజేషన్లో మీరు జాబ్ చేసింది, డిజిగ్నేషన్ ఏంటి, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీరు జాబ్ చేశారు అనే డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వండి. ఒకటి కంటే ఎక్కువ ఆర్గనైజేషన్లో కనుక మీరు జాబ్ చేసి ఉంటే ఇక్కడ 5 ఇచ్చారు ఆప్షన్స్, మీరు 5 వరకు మెన్షన్ చేసుకునే ఛాన్స్ ఉంది. అలాగే మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఇవన్నీ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు అదర్ లాంగ్వేజెస్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే ఇక్కడ మీ స్కాన్ సిగ్నేచర్ అనేది ఇక్కడ 50 KB లోపు ఉండాలి సిగ్నేచర్. అలాగే మీ హయ్యర్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, బీపీఎల్ కార్డ్ సర్టిఫికేట్, అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్లో మనకి పేమెంట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది, క్లిక్ హియర్ టు పే అప్లికేషన్ ఫీ అని. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి పేమెంట్ అనేది చేసుకోవడానికి ఇంకో వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము ఆన్లైన్లో పే చేసుకోవచ్చు, లేదా గూగుల్ పే ఇవన్నీ కూడా పే చేసుకోవచ్చు. ఇది పేమెంట్ అయిపోయిన వెంటనే మనకి ఇక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి అని ఉంటుంది, ఇక్కడ మెన్షన్ చేయండి ట్రాన్సాక్షన్ ఐడి. చేసిన తర్వాత ఇక్కడ ఒక డిక్లరేషన్ అని కనిపిస్తుంది, ఒక చెక్ బాక్స్ ఉంది, దీనిపైన క్లిక్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని కింద ఒక డిక్లరేషన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ప్రింట్ అనే ఆప్షన్ తీసుకొని ప్రింట్ తీసుకోండి ఫ్రెండ్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్య టీవీ.